ఎందువల్లంటమ్మా మాయ బలీయమైంది అని ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే, మాయ కదా ఈ సృష్టి, సృష్టింపబడ్డాం అంటే మాయ వల్లనే కదా. మరి పరమాత్మగా ఉంటే సృష్టిలోకి రాము కదా. మరి ప్రతిది బ్రహ్మమే అన్న భావంలో మనం ఉండబట్టి ఉండగలుగుతున్నామే కాని మాయ గురించి తలంపు మాత్రంగా అనుకున్నా మాయలోకి ఇంకా విపరీతంగా పడుతుంది. అసలు మాయ గురించి మాట్లాడటం మానేసి ఉన్నది బ్రహ్మమే, బ్రహ్మం తప్ప రెండో లేదు, నేను అయి ఉన్నాను, బ్రహ్మముగా మిగులుతాను, అయి ఉన్నాను కాబట్టి బ్రహ్మంగా బతుకుతంటే బ్రహ్మంగానే మిగులుతాను కదా అన్న భావంతో ఉండబట్టి ఎల్లవేళ చూసేది, చెప్పేది, మాట్లాడేది, వినేది, తినేది అన్ని కూడా ఆ పరమాత్మయే, పరమాత్మ యొక్క లక్షణాలతో మనం ఉండటం వలన ఆ పరమాత్మ మనలో అందరిలో అంతటా ఉండబట్టి ఆ అంశ లేకపోతే ఏమైపోతాం. అంశ ఉండబట్టి ఇంద్రియాల ద్వారా చక్కగా బ్రహ్మంగా మిగలగలుగుతుంది. బ్రహ్మార్పణమైన జీవితాన్ని గడుపుకుంటుంది. 24 గంటలు ప్రతి క్షణం కూడా ఏమరపాటు లేకుండా ఉంటుంది. ఎందువల్ల బ్రహ్మం తప్ప రెండోది లేదు. తెలియక ముందు అంతా మాయ గొడవలే. తెలిసాక బ్రహ్మం తప్ప రెండోది లేదని తెలిసాక ఏ భావంలో రావు. ఏది మాట్లాడుకున్నా, ఏది విన్నా, ఏది చెప్పుకున్నా ఆ బ్రహ్మే కదా, దీన్ని జాగ్రత్తగా కంట్రోల్ చేసుకోవాలి, మాయ లక్షణాలు రానివ్వకుండా ఉంచుకోవాలి మనం. 24 గంటలు బ్రహ్మంగానే ఉండాలి. ఏంటంటే ప్రతిది బ్రహ్మమే అనుకోకపోతే మాయని మనం జయించలేం. మాయను జయించడం ఎలాగా అంటే బ్రహ్మంగా ఉంటమే. మాయను జయించడం అంటే వేరే మార్గం లేదు. నేను పరమాత్మనే, నువ్వు పరమాత్మ, అందరూ పరమాత్మ స్వరూపాలు అనుకున్నప్పుడే, మనం బ్రహ్మంగా ఉన్నప్పుడే మాయను జయించడం అంటే, జయించడం అంటే జయించలేము. బ్రహ్మంగా మిగట్టు ఒక్కటే కాదు, నాకు తెలుసున్న బట్టి అది ఏది చూసినా ఏదన్నా ఏదైనా బ్రహ్మార్పణం, బ్రహ్మార్పణం. అవన్నీ నిజమేంటి, అసత్యమైనట్లకి మనకెందుకు మనలో ఉన్న సత్యంతో, అందరిలో ఉన్న సత్యంతో, అంతటా ఉన్న సత్యంగా మిగలాలి అన్న భావంతో ఉండబట్టే ఈ మిథ్యా ప్రపంచం గొడవా. ఈ మిథ్య నేను ఎంతసేపు ఉంటుంది, ఇది ఈ జన్మకు వచ్చింది, మరు జన్మకు ఇంకో దేహం, కానీ మరు జన్మ కూడా ఎత్తకుండా మనం ఈ జన్మలోనే చిత్తార్థం చేస్తాం. ఆ పరమాత్మగా ఉన్నప్పుడే మన ఎందు మనకి శ్రద్ధ పడుతుంది. పరమాత్మగా ఉన్నప్పుడే మన మనసు శ్రద్ధ పడుతుంది. మన మనసుకే శ్రద్ధ అంతా ఎవరికే కాదు, మన మనసుకే శ్రద్ధ పుట్టించాలి. లేకపోతే ఏమీ లేదు, శ్రద్ధ లేకపోతే ఏమి ఉండదమ్మా. ఎల్లవేళ శ్రద్ధగా ఉండాలి. ఆ శ్రద్ధ వల్ల ఏమవుతుంది, బ్రహ్మం తప్ప రెండో భావం లేకుండా ఉండగలుగుతుంది. ఇంత పీస్ఫుల్ గా ఉండగలుగుతున్నాం అంటే శ్రద్ధ ఉండగలుగుతా దేవుడే దేవుడే దేవుడు. ఆ దేవుడుగా ఉండబట్టి మన భావనలన్నీ కూడా పరమాత్మగా మిగలబట్టి ఈ రోజు మనం జీవన్ముక్త స్థితిని అందుకుంటున్నాము అని ఘంటాపదంగా చెప్పగలుగుతున్నాం. సత్సంగులు అందరూ కూడా హాయిగా ఉండగలుగుతున్నారు అంటే కారణం అది. మాయ ఇప్పుడు కరోనా వచ్చింది, మరి అప్పుడున్న పని ఇప్పుడు ఎందుకు అవ్వట్లేదు అంటే మాయ. కొద్దిసేపు నాకు చేసుకుందామనే కొద్దిసేపు నాకు చేసుకున్నాం, సత్సంగం లేదు కదా అన్న బద్ధకం. మన పని మనం చేసేసుకుంటే ఏమి ఉండదు కదా. మరి ఆ బద్ధకం వల్ల ఏమవుతుంది, ఇంకా ఇంకా మాయకు లోనైపోతున్నాం. మాయకు లోనైపోయి కరోనా వంకండి అంటే నీ జీవితంలో నీ స్వరూపానందంలో నువ్వు ఉండటానికి నువ్వు తెచ్చుకున్నా భావం లేని అర్థమైంది. సృష్టిలో ఎప్పుడు ఏదో ఒకటి ఉంటానే ఉంటుంది, అది అలా జరుగుతూ ఉంటుంది. మన భావంలో మాత్రం భాగ్యం ఏంటంటే నేను పరమాత్మని అయ్యి ఉన్నాను కదా, అలా ఉన్నట్టువే, అలా మిగటవే అన్న భావన ఒకటి మనకుంటే. మా ఆయన ఎవరు జయించలేరు, మమే